హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సండే మార్నింగ్, ఇందాకే లేచామన్నమాట. సో సండే కదా, కొంచెం లీజర్గా లేస్తాము. ఇప్పుడేమో నేను కిచెన్లోకి వచ్చేసాను టీ పెట్టుకోవడానికి. బుక్ పెట్టేశారు ఇక్కడ. నిన్న ఈవినింగ్ చదువుకున్నారనమాట పిల్లలు కిచెన్లో నేను వంట చేస్తూ ఉంటే. సో బుక్స్ ఇక్కడే పెట్టేశారు. ఇంకా నిన్న మెట్రోకి వెళ్ళాము, బట్ సరుకులు అన్నీ సర్దేశానమాట. నిన్ననే చూపిద్దాము అనేసి అనుకున్నాను, బట్ మర్చిపోయాను, సర్దేశాను అన్నీ. డిన్నర్కి కూడా పెసిబెలాబాద్ చేశారనమాట, బట్ షూట్ చేసుకోలేదు, కుదరలేదు ఈవినింగ్ షూట్ చేసుకోవడము. సో ఫస్ట్ టీ పెట్టేస్తాను నేను. సో నిన్న వీడియోకి కొందరు కామెంట్స్ అడుగుతున్నారనమాట, అంటే నిన్న వీడియో కాదు, రీసెంట్గా వేరే పాత వీడియోస్ చూసి అడుగుతున్నారు మెట్రో షాపింగ్ చేయాలి అంటే కార్డు ఉండాలా అనేసి. అవును, మెట్రో షాపింగ్ చేయాలంటే కార్డు ఉండాలన్నమాట, అంటే బిజినెస్ ఉన్న వాళ్ళకి ఇస్తారు ఆ కార్డు. సో టీ అవుతూ ఉంటుంది, నేను ఇంకా వేరే పనులు చూసుకొని వచ్చేస్తాను. అది టీ తాగడం అయిపోయింది, పిల్లలకి పాలు కలుపుతున్నాను అన్నమాట. సో ఒక్కోసారి నేను ప్రోటీన్ పౌడర్ కలుపుతాను, ఒక్కోసారి బూస్ట్ అలా అన్నమాట.
నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మ్యాగీ ఉప్మా చేస్తున్నాను అనమాట. సో డైలీ దోశ ఇడ్లీ ఇదంతా కామన్ కదా, సో మ్యాగీ ఉప్మా చేస్తున్నాను. పిల్లలు చేయమన్నారు వాటికి. ఆల్రెడీ నేను మ్యాగీ బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట, వాటర్లో బాయిల్ చేసేసి వాటర్ అంతా డ్రైన్ చేసేసాను. బాయిల్ చేసేటప్పుడు ఒక డ్రాప్ ఆయిల్ వేసాను అనమాట, అంతే. ఇంకా ఆల్రెడీ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, టొమాటో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత నార్మల్గా మనం పోపు వేసేసుకోవడమే, ఆవాలు, జీలకర్ర, ఇంకా పల్లీలు. పల్లీలు మన ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అక్కడ సైడ్లో నేను పాలు పెరుగు తోడు పెడుతున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ వరకు అయిపోతుంది. సో ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది కదా, మధ్యాహ్నం లంచ్ 2-2:30 వరకు పెరుగు తోడుకుంటుంది. ఇప్పుడు పల్లీలు వేసాను కదా, కొంచెం ఒక చిన్నగా 2-3 పట్టా వేసాను అనమాట. పట్టా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. నార్మల్గా మనము మ్యాగీ వాటర్లో బాయిల్ చేసేసి దాంట్లోనే వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటాం కదా, క్యారెట్, బీన్స్, బటానీ ఇలాంటివన్నీ. సో ఇలా కాకుండా ఫస్ట్ బాయిల్ చేసి వాటర్ మనం తీసేసేయాలన్నమాట. నూడిల్స్ ఎలా చేసుకుంటామో అలా. ఇప్పుడేమో ఇవన్నీ వెజ్జీస్ అన్నీ వేసేసాను, ఆలు, క్యారెట్, చిన్నగా తరిగిన బీన్స్, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి నేను అక్కడ 4 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను. సో వాటిది మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేస్తున్నాను అనమాట. ఆయిల్లోకే వేసేసేయాలి మనం మసాలా. అది మ్యాగీ ఇందులోకి వేసిన తర్వాత వేస్తే సరిగ్గా కలవదన్నమాట. సో ఇది ఇప్పుడు నేను ఇది కొంచెం ఇంకా ఎక్స్ట్రా వేస్తున్నాను, ఇంకా స్పైసీగా చాలా బాగుంటుంది. సో ఇది ఏంటంటే వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. పిల్లలకి మనం బాక్సెస్ కూడా ప్యాక్ చేయొచ్చు, కాకపోతే చల్లారిపోతుంది. సో బాక్సెస్ ప్యాక్ చేసినా కూడా బాగుంటుంది, కాకపోతే హాట్గా తింటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఈ మ్యాగీ ఉంటుంది కదా, ఈ మ్యాగీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక డ్రాప్ ఆయిల్ వేసి బాయిల్ చేయాలన్నమాట. తర్వాత వాటర్ అంతా తీసేసేయాలి. తర్వాత కొంచెం దాని మీద చల్లనీళ్ళు చిలకరించేసి పక్కన పెట్టేయాలి, సో దట్ అది ఒకదానికొకటి అతుక్కోదు. ఇప్పుడు నేను ఆ బాయిల్ చేసిన మ్యాగీ ఉంది కదా, అదంతా దీంట్లోకి వేసేసాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా కలుపుకోవాలన్నమాట, అంతే. తర్వాత సర్వ్ చేసేటప్పుడు మంచిగా ఆనియన్స్ కట్ చేసేసుకొని, ఆనియన్స్ దీనిపైన కట్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ సూపర్ యమ్మీగా రెడీ అయిపోతుంది అనమాట. అయిపోయింది ఇక, ఇప్పుడు మేము తినేస్తాము మ్యాగీ. ఇప్పుడే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మొత్తము. ఫిష్ తీసుకొచ్చారనమాట. సో ఫిష్ నేను మ్యారినేట్ చేస్తున్నాను. సో మధ్యాహ్నము సండే మధ్యాహ్నం లంచ్కి ఫిష్ కర్రీ, ఇంకా ఫిష్ ఫ్రై చేస్తున్నాను. సో ఫిష్ కర్రీ నేను ఇంకా చూపించట్లేదు, లాస్ట్ టైం ఒకసారి మ్యారినేషన్ చూపించమన్నారు, అందుకే నేను ఇక్కడ మ్యారినేషన్ చూపిస్తున్నాను అనమాట. ఫిష్ కర్రీ ఆల్రెడీ చూపించాను ఇంతకుముందు బ్లాగ్లో, అందుకే దీంట్లో ఫిష్ కర్రీ చూపించట్లేదు. సో చాలా యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉండే మ్యాగీ ఉప్మా ట్రై చేయండి, ట్రై చేయని వాళ్ళు. సో నేను ఇక్కడ ఫస్ట్ ఫిష్, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ కొంచెం గోధుమ పిండి వేసి కడిగేసాను ఫ్రెష్గా. కడిగేసిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక 1/4 స్పూన్ పసుపు, మనకు మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి, మనం కావాలంటే కర్రీ చేసేటప్పుడు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఎలా రెడీ చేసుకొని స్టోర్ చేసుకుంటాను అని అడుగుతున్నారు. నేను ఒక బ్లాగ్లో ష్యూర్గా చూపిస్తాను. అస్సలు కుదరట్లేదన్నమాట, తేగానే వెంటనే కట్ చేసేసి స్టోర్ చేసేసుకుంటున్నాను నేను. ఇంకొకటి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నన్ను గాజు సీసాలో స్టోర్ చేసుకోమని చెప్తున్నారు కొందరు. నేను జస్ట్ 1 వీక్కి సరిపడా తెచ్చుకుంటాను, ఆ 1 వీక్కి సరిపడా ఈ బాక్స్లో పెట్టేసుకుంటాను. రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి గాజు సీసా నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. ఇది ఎలాగో నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను ఈ బాక్స్, అండ్ ఎక్కువ రోజులకి కూడా స్టోర్ చేయను.
ఎక్కువ రోజులకి కూడా స్టోర్ చేయను అన్నమాట. 1 వీక్కి సరిపడా జస్ట్ రెండు కలిపి 1/2 కేజీ తెచ్చుకుంటాను అన్నమాట. అల్లము వెల్లుల్లి రెండు కలిపి అంతే. అది నెక్స్ట్ వీకెండ్ నెక్స్ట్ ట్యూస్డే నేను కూరగాయలు తెచ్చుకునే లోపల అయిపోతుంది. సో కారం వేసేసాను కదా, సాల్ట్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి రెండు బాగా కలిపాను అన్నమాట. మంచిగా అన్ని పీసెస్కి అంతా మొత్తం ఈ ఉప్పు కారము పసుపు అన్ని పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నాను. అంతే, ఇప్పుడు ఇలా ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయాలి మనము. తర్వాత 1/2 అవర్ తర్వాత ఇక పర్ఫెక్ట్గా అయిపోతుంది, కర్రీ చేసేసుకోవచ్చు అండ్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక 20 మినిట్స్ టు 1/2 అవర్ వరకు మనం మ్యారినేట్ చేసి పెడితే ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా టేస్టీగా అవుతుంది. ఓకేనా? తర్వాత మళ్ళీ బయటికి వెళ్తున్నాము గివ్ అవే గిఫ్ట్స్ తీసుకోవడానికి. సో ఆల్రెడీ సాటర్డే మెట్రోకి వెళ్ళాము, ఇప్పుడు మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. చూడాలి, అక్కడ నచ్చితే అక్కడ స్టీల్ ఐటమ్స్ తీసుకుందాం అనుకున్నాను, బట్ అక్కడ ఏం నచ్చలేదు, అందుకే నేను ఇంకా 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.